नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। ई रोज स्पेशल रेसिपी वच्चेसी हेल्दी स्वीट कॉर्न चाट। ईवनिंग पिल्लल की इला वेड़वेड़िगा कॉर्न चाट चेसी पेट्टंडी, चाला इष्टंगा तिंटारू। तीपी पुलुपु कारम इला एन्नो फ्लेवर्स तो निंडिना ई चाट रेसिपी चाला टेस्टीगा उंटुंदंडी। मरी लेट चेयकुंडा रेसिपीलोकी वेल्लिपोदां। मुंदुगा ओक गिन्नेलोकी ओक कप्पु स्वीट कॉर्न वेसुकोवाली। स्वीट कॉर्न वेसुकुन्न तर्वात अदे गिन्ने लोकी नालुगु कप्पुल वरकु नीळ्ळु पोसुकोनी स्टव मीद पेट्टि ओक टेबुल स्पून उप्पु कूडा वेसी स्वीट कॉर्न उडिकेंत वरकु हाई फ्लेम मीद उडिकिंचुकोवाली। इला उप्पु वेसी स्वीट कॉर्न नी उडिकिंचडं वलन स्वीट कॉर्न की उप्पु बागा पडुतुंदंडि। स्वीट कॉर्न उडकडानिकि कास्त एक्कुव टाइम पडुतुंदि, अंदुकने मीकु वीलैनंत वरकु ई चाट रेसिपी चेसुकोवडानिकि लेत स्वीट कॉर्न नी वाडडानिकि ट्रई चेयंडि। 15 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ లో పోసిన వాటర్ అంతా ఇంకిపోయాయండి. కార్న్ ఉడికిందో లేదో చూద్దాం. స్వీట్ కార్న్ ని ఇలా చేతిలోకి తీసుకొని రెండు వేళ్ల మధ్యలో ప్రెస్ చేస్తే స్వీట్ కార్న్ అనేది నలిగిపోవాలి. ఇలా సాఫ్ట్ గా స్వీట్ కార్న్ అనేది నలిగిపోతే స్వీట్ కార్న్ ఉడికినట్టండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్వీట్ కార్న్ లోని వాటర్ వంపేసి వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు గనుక స్వీట్ కార్న్ ఉడకనట్లయితే మరి కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని స్వీట్ కార్న్ ని బాగా ఉడికించుకోండి. స్వీట్ కార్న్ ఇలా వేడిగా ఉండగానే మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే స్వీట్ కార్న్ ని ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తేనే యాడ్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి మసాలా పొడులని స్వీట్ కార్న్ కి బాగా పట్టించండి. ఇలా వేడి మీదనే మసాలా పొడులు వేయడం వలన స్వీట్ కార్న్ కి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. మసాలా పొడులు కార్న్ లో బాగా మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్ తురుము, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఒక చిన్న టమాటా లోంచి గింజలు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర చెక్క నిమ్మరసాన్ని గింజలు పడకుండా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది కార్న్ చాట్ లో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే నిమ్మరసాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకుండా వేయండి. ఎందుకంటే నిమ్మరసం వల్ల మన కార్న్ చాట్ అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా కార్న్ చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.